వెల్కమ్ టు TS24 న్యూస్. పామ్ ఆయిల్ మొలక విత్తనాలపై కేంద్రం భారీగా పెంచిన దిగుమతి సుంకం రైతులను ఆర్థికంగా దెబ్బతీయనుంది. 5% నుంచి ఏకంగా 30% పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల భారం పడుతుంది. ఓవైపు పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సుంకం పెంచడంపై ఆయిల్ ఫర్డ్ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి సుంకం పెంపు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని అంటున్నారు. గతంలో 100,000 విత్తనాలకు దిగుమతి సుంకం 3.25 లక్షలు పడితే ఇప్పుడది 19.50 లక్షలకు పెరగనుంది. 2022-23 సంవత్సరానికి గాను దాదాపు 55,000 ఎకరాల సాగుకు అవసరమైన 40 లక్షల విత్తనాలు థాయిలాండ్, మలేషియా, కోస్టారికా దేశాల నుంచి కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఒక్కో మొలక విత్తనపు గింజ ధర ఆయా దేశాల్లో సగటున 65 రూపాయలు ఉంటుంది. గతంలో ఉన్న 5% కస్టమ్స్ డ్యూటీ ప్రకారం 3.25 సుంకం రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనం 75 రూపాయల వరకు అయ్యేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 30% పెరగటంతో సుంకం 19.50కి పెరిగింది. రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనపు గింజ 95 రూపాయలు అవుతుండగా 100,000 విత్తనాలకు 19.50 లక్షల సుంకం చెల్లించాల్సి వస్తుంది. దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి 40 లక్షల ఆయిల్ ఫామ్ విత్తనాలకు గాను ఆయిల్ ఫెడ్కు 38 కోట్ల ఖర్చవుతుంది. పాత విధానం ప్రకారమే అయితే 30 కోట్లే అయ్యేది. అంటే కొత్తగా 8 కోట్ల భారం పడుతుందన్నమాట. పెరిగిన దిగుమతి సుంకం రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మొలక విత్తనాలను కొనుగోలు చేసిన ఆయిల్ ఫెడ్ 30% చొప్పున దిగుమతి సుంకం చెల్లించింది. రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్ ఫామ్ సాగుతుంది. కొత్తగా 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాల దీనికి అనుకూలమైన భూమిగా గుర్తించారు. ఆయిల్ ఫామ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసేందుకు ఫ్యాక్టరీలు అవసరం కాగా ప్రస్తుతం అశ్వరావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొత్తగా నోటిఫై చేసిన 8 లక్షలకు పైగా ఎకరాలకు గాను కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతుల నుండి ఆయిల్ ఫామ్ను ఆయా ఫ్యాక్టరీలే కొనుగోలు చేయాలి. వారికి అవసరమైన మొక్కలు అందచేయాలి. మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నోటిఫై చేసిన దానికంటే మరింత ఎక్కువగా సాగును ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం పెంపు శరాఘాతంలా మారింది. రైతులపై భారం వేస్తే వారు సాగుకు దూరం అవుతారు. కొత్త రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.